మంత్రి కోటిరెడ్డి పాటి జీవో వచ్చినట్టు బయట ప్రెస్ మీట్ లో చెప్పింది తప్పు సరి చేసుకుంటాం. ఓకే, మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో. ప్రభుత్వం లేదు, మంత్రి ఉంటేనే ప్రభుత్వం లేదు. అంటే దానిలో ఉన్నారు ఎమ్మెల్యేస్గా ఉన్నారా? అవి కూడా రాజీనామా చేశారు. అదే నాకు అది గుర్తు. అందువలన అంటే ఇంతకుముందు అప్పుడు మీరే ఉన్నారు కదా, మీరే చేశారు కదా అని అంటుంటాను, అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను. క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును, అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సరే, బ్రాడర్ కాజ్ కోసం, తెలంగాణ అనే బ్రాడర్ కాజ్ కోసం తప్పనికి ఏం రాదు. సర్కాస్టిక్ తప్ప మంచిగా ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాను. మంత్రి కోటిరెడ్డి పాటి జీవో వచ్చినట్టు బయట ప్రెస్ మీట్ లో చెప్పింది తప్పు సరి చేసుకుంటాం. ఓకే, మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో. ప్రభుత్వం లేదు, మంత్రి ఉంటేనే ప్రభుత్వం లేదు. అంటే దానిలో ఉన్నారు ఎమ్మెల్యేస్గా ఉన్నారా? అవి కూడా రాజీనామా చేశారు. అదే నాకు అది గుర్తు. అందువలన అంటే ఇంతకుముందు అప్పుడు మీరే ఉన్నారు కదా, మీరే చేశారు కదా అని అంటుంటాను, అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను. క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును, అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సరే, బ్రాడర్ కాజ్ కోసం, తెలంగాణ అనే బ్రాడర్ కాజ్ కోసం తప్పనికి ఏం రాదు. సర్కాస్టిక్ తప్ప మంచిగా ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా.